వెండితెరతో ముడిపడ్డ మీ జీవితం అట్లా ముడిపడుతుందని మీరు చిన్నతనంలో అనుకున్నారా? ప్రయత్నించాను. 9వ తరగతి నుంచే డాబా పైకి వెళ్ళి కత్తి సామాన్లు చేయటం, గుర్రస్వారీలు చేయటం, పిల్లలతో ఆడుకోవటం అయిపోవాలని మా అమ్మ తిట్టేది. ఎందుకురా మమ్మల్ని చంపుతారు, సాయంకాలం పూట ఏదో మేము అందరం నలుగురు ఆడాలి కూర్చొని మాట్లాడుకుంటే మీ డిస్టర్బెన్స్ ఏంటని. చాలామంది కృష్ణానగర్లో ఉంటారు, ఎన్నో తిరిగి తిరిగి కొంతమంది జీవితం అంతా వెతుకులాట్లో అంతమైపోతుంది. మీ హోదా, మీ స్థాయి, మీరు చేసిన పని మీకు సినిమా ద్వారాలు తెరవడానికి చాలా ఈజీ అయింది అందరితో పోలిస్తే అనిపించింది ఎప్పుడైనా? నేను వెళ్ళి అప్రోచ్ చేస్తే ఓపెన్ అయింది అనుకోవచ్చు. అంటే నా బ్యాక్గ్రౌండ్ ఉపయోగించుకుని పలానా ప్రసాద్ ల్యాబ్ ఇది కాబట్టి నేను ప్రొడ్యూసర్స్ అందరూ తెలుసు, డైరెక్టర్ తెలుసు అని నేను ఎవరిని అప్రోచ్ అవ్వలేదు. ఎందుకు మీ గొంతుని ప్రపంచానికి వినిపించాల్సిన ఆవశ్యకత ఉందని మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? మీలో ఒక వ్యక్తిత్వ నిపుణులు ఉన్నారని మీరు ఎప్పుడు గుర్తించుకున్నారు? అసలు చిన్నప్పటి నుంచి నా పద్ధతి అదే అని, ఎంత పెద్దవాళ్ళు అయినా చెప్పడం అలవాటు. ఓకే. సో మా ఫాదర్తో కూడా, ఆయన హిట్లర్ అయినా కూడా ఒక సందర్భంలో అలాగే మాట్లాడాను లాజికల్గా. అంటే ఆయన హర్ట్ అవడానికి ఛాన్స్ లేదు దాంట్లో. విలనిష్గా ఉండే క్యారెక్టర్ మిమ్మల్ని చూసి తీసుకున్నారా రాజమౌళి గారు మిమ్మల్ని గమనించారు? నేను చాలా ఇంటర్వ్యూస్లో క్లియర్గా క్లారిటీతో చెప్పాను. ఆయన ఫస్ట్ ప్రెస్ మీట్లో కూడా అదే చెప్పారు. నేనేమో ఆయనకు అవకాశం ఇవ్వలేదు. ఆయన ఒక తమిళ సినిమాలో చాలా అద్భుతంగా చేశారు, అది చూసి నేను ఆయనకి తీసుకున్నానని చెప్పారు. ఇప్పటికీ మీ అంతటి మీరు అవకాశం అడగట్లేదు ఎవరిని? నా జీవితంలోనే అవకాశం అడిగినప్పుడు ఎప్పుడు నాది ఏది జరగలేదని అందుకని నిర్ణయం తీసుకున్నాను. సో ఓకే, మనం ప్రయత్నిస్తే ఫలించట్లేదు కాబట్టి అది జరిగినప్పుడే తీసుకుందాం, స్వీకరిద్దామని చెప్పి ఓపికతో ఉంటాను.